అన్న చెప్పు వినరా అన్న చెప్పు వినరా ఏమైందిరా అన్న వాడి ఫ్రెండ్స్ డబ్బులు తీసుకొని పారిపోయారంట అన్న వచ్చేయమంటున్నాడు తీరా తీ పండిది ఆడితో మాట్లాడిందన్న ఏ ఆగరా భైరస్వామి ఆగేదేందన్న ఆడు మళ్ళీ మోసం చేశాడు మనల్ని ఆడిని చంపేస్తానన్న ఆగమంటున్నానా చెప్తున్నాడు కదా ఏం చెప్తావురా చెప్పు ఆ భైరస్వామి నా పన్న నెక్స్ట్ నుంచి పోయి 100 కోట్ల స్కామ్ లో 50 కోట్లు నెక్కిస్తా నన్ను అమ్మన్నా రే వాడిని ఆపమన్నావు కదరా వాడి ఊపిరిని ఆపేశా వాడిని వీడిని మోసం చేసినట్టు నన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే వెతుక్కుంటూ వచ్చి చంపేస్తా ఎంత గజ ఈతగాడైనా సరే మురికి కాలువలు ఎక్కువ దూరం ఈదలేడు డబ్బు కూడా అంతే వీడు ఇంతమందిని ఎలా మోసం చేశాడన్నా ఏ వీడు చిన్నప్పటి నుంచి స్కామ్లు చేస్తున్నాడు రా వీడికంత సీన్ లేదన్నా ఏహే వీడికంత టాలెంట్ లేదన్నా మనకంటేనా ఏయ్ ఆ బస్ స్టాప్లో ఒక నుంచి నడుచుడు ఆయన మోసం చేసి 100 రూపాయలు పట్టరా ఏ బండాపరా బండి ఇదేం పెద్ద మ్యాటర్ కాదు నాకు 2 నిమిషాలలో 200 సంపాదించి చూపిస్తా చూడు అయ్యా వేరే దూరపు ఊరు నుండి వచ్చానయ్యా నా పరిసర కొట్టేశారు అయ్యా 100 ఇవ్వండి అయ్యా ఊరు వెళ్ళే కానీ పంపిస్తాను ఇలా ఎంతమంది వస్తారు రా నేను బా పందిలాగా ఉన్నావు అడుక్కడానికి సిగ్గులేదు వెళ్ళబా చాలా దూరం నుంచి వచ్చాను పరుసు పోయిందో 200 అంటే ఇవ్వండి అని అడిగావు కదా ఇచ్చాడా ఇవ్వలా ఇవ్వలేదు చేతికి ఏంటది వాచ్ ఎంత 150 రూపాయలు వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు అయ్యా వాచ్ రండి అయ్యా సింగపూర్ వాచ్ దీని విలువ 5000 అయ్యా ఇందులో బంగారం ముళ్ళుంది దీని ఉంచుకొని 500 ఇవ్వండి నేను ఊరెళ్ళి డబ్బులు పంపించాక నాది నాకు ఇచ్చేయండి 500 ఇవ్వను 400 ఇస్తాను సరేనయ్యా అన్నా అన్నా అసలు ఏం తెలివన్నా వీడిది అన్నా ఎలాగన్నా రై నీకు బేసిక్ రూల్ చెప్పనా ఒకటి మోసం చేయాలంటే వాళ్ళు జాలి వెతుక్కోకూడదు ఆశ చూపించాలి ఏం విద్యారా నీది ఆ 100 కోట్లు ఎలా సంపాదించాలో చెప్పు 100 కోట్లు సంపాదించాలంటే మన తర 3 కోట్లు ఉండాలి 3 కోట్లు సంపాదించాలంటే 20 లక్షలు ఉండాలి 20 లక్షలు సంపాదించాలంటే బంగారం కొనాలంటే కారణం కావాలా అక్షయ తృతీయ రావాలా కానే కాదు మా వైష్ణవి జ్యువెలరీకి వస్తే చాలు ఈ షాప్ ఎక్కడ కాకినాడ తిలక్ రోడ్ బంగారం కొనాలంటే డబ్బులు చెట్లకు కాయాలా అవసరం లేదు మీ కార్డులకు ఇస్తే చాలు మనం ఎంత దూరంలో ఉన్నాం 12 కిలోమీటర్లు బండిది ఏంట్రా మనం ఈ షాప్ని దోచుకుపోతున్నామా అన్నా డబ్బు సంపాదించడానికి దోపిడీలు హత్యలు చేయగలదన్నా చట్టంలో ఉన్న బొక్కల్లో దూరి డబ్బు సంపాదించడానికి 1000 దారులు ఉన్నాయి అందులో మీకు బొక్క చూపిస్తాను పదండి అన్నా షాప్లోకి వెళ్ళు మొత్తం కొనేసేటట్టు లుక్కి ఓ విస్టింగ్ కార్డ్ అట్టుకుని వచ్చి వెళ్ళు కిటు నమస్తే అన్న నమస్తే ఆ పేపర్ పని పట్టరా ఈ మ్యాటర్ అంటే కొద్ది ఓకే అన్న పర్ఫెక్ట్ రే ఈవేళ కాకినాడ చుట్టుపక్క గ్రామంలో పంచే ఎందుకు డబ్లీ వెళ్ళి చెప్పిన పని చేయరా
వైష్ణవి జ్యువెలరీలో అక్షయ తృతీయ సందర్భంగా సగం ధరకే తులం రే 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 ఏంట్రీది అన్నా ఏం కంగారు పడుతున్నా సగం ధరకే తులం బంగారం అంటే ఈ జనాలు ఎగేసుకుని వచ్చి ఎలా లైన్లో నిలబడతారో చూడు రెండు ఓమ్ని వ్యాన్లు బుక్ చేయండి సీట్ నెంబర్ మీలో బూతులు ఎవరు బావచ్చు ఎందుకురా సరదాగా సీట్కి కాల్ చేస్తాను హలో వదిలేండి ఇంకోసారి స్విచ్డ్ ఆఫ్ బస్ వా ప్రొసీడ్ ఏం చింతాపారం అనుకుంటున్నారా ఇలా కూర్చొని తాగుతున్నావు చిన్నాడు అనా అనా ఒక్క పెగ్గేసి వెళ్తా అన్న ఒక్క ఎందుపై నీ లొల్లి నేను ఎవరో తెలుసా నీకు గౌలిగూడ మల్లేష్ చిన్నాడు అరే అన్నా నాది కూడా గౌలిగూడనే అన్నా గౌలిగూడ అవునా ఎక్కడ్రా పోయి గౌలిగూడ రోడ్డు పక్కనే అనా దాదా ఇట్లా గూగో పెగేసి మాడుకున్నావా చల్లగానే ఉందిరా బయ్య పాడుకాలమన్నా సరే చలికాలం అరే కూకో అన్న వెచ్చగా పెగ్గేసి మాడుకుందాం కదా ఏ మాట కామాట చెప్పాలంటే పుక్కట్ల మందు పోయాలంటే మన హైదరాబాద్ భాషారా మనం ఓనరైనా సెక్యూరిటీ అయినా సీక్రెట్ అయితే సొక్క కోసం పెగ్గు కోసం జివ్వు జివ్వు ఆగునా ఆగదు అరే జివ్వు జివ్వు ఆగునా ఆగదు అరే పోయి రాబాయి మనకు ఎంత దాయినా స్టడీ అరే మనోజ్ స్టడీరా మీరు వైష్ణవి జ్యువెలర్స్ పేరు మీద రెండు ఓమ్ని వ్యాన్లు బుక్ చేశారు కదా మీరు నా రండి మీకోసం వెయిటింగ్ భయ్యా వినిపిస్తుందా ఓకే పండా నీకు వినిపిస్తుందా నాకు ఓకే నేను చెప్పినట్టు చేయండి సగం ధరకే తులం బంగారం పాంప్లెట్లు మనకే దొరికాయి అనుకుంటే సగం ధరకే తులం బంగారం ఇచ్చే రండి తోసుకోకండి మెల్లగా మెల్లగా వెళ్ళండి అందరికి ఉంటాయి టోకెన్లు నెమ్మదిగా నెమ్మదిగా వెళ్ళండి లోపలికి ప్లేస్ ఉంది రండి రండి లోపల ఉండండి టోకెన్లు ఇచ్చే బండ్లు వస్తాయి అరే తోసుకోకండి మెల్లగా అన్నా ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయారు అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను త్వరగా రా అన్నా తోసుకోకండి అందరికి టోకెన్లు వస్తాయి ఒక్క టోకెన్ తీసుకున్నామండి అయ్యా టోకెన్ పెట్టుకెళ్ళిపోతే ఈ రాత్రి కూడా ఉపవాసాను అయ్యా కొంచెం అర్థం చేసుకోండి అయ్యా బాబు టోకెన్ అయ్యా అరే టోకెన్లు అందరికి అందుతాయి తోసుకోకండి అయ్యా రే బస్వా చెప్పనా పోలీసులు వస్తున్నారు చూసి పారిపోకు నేను చెప్పినట్టు చెయ్యి ఓకే సరే అన్న జనం ఏంటి ఇక్కడ ఎంతమంది జమ అయ్యారండి అయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ ఎవడా నువ్వు వైష్ణవి జ్యువెలరీ సెక్యూరిటీ సార్ అయితే ఏంటి ఏంటి జనం ఏంటి గోలేంటి రాత్రిపూట అంటే రేపు అక్షతృతిగా సార్ మా సెట్ ఆఫర్ పెట్టాడు సగం ధరకే తొలం బంగారం వేస్తున్నాడు ఏంటి వైష్ణవి జ్యువెలర్స్ వాడు
అక్షయ తృతీయకి సగం ధరకే తులం బంగారం ఇస్తున్నాడా? నేను చెప్పలేదేంటి? అయినా కానీ రాత్రిపూట ఇంత జనం ఇలా జమ అయిపోతే పబ్లిక్ న్యూసెన్స్ కేసు అవుద్ది. పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి తెలీదా మీ సేట్కి? రూల్ అంటే రూలే, రూల్ ప్రకారం నడుచుకోవాలి అందరూ. రూలు సార్ కరెక్టే, ఏదైనా రూల్ ప్రకారం జరగాలి సార్. అన్నట్టుగానే నువ్వు పోలీస్ స్టేషన్కి ఓ 10 టోకెన్లు పంపించు. పదేంటి సార్? 20 పంపిస్తాను. మీ సేట్ చాలా మంచివాడే. ఇప్పుడు చూడు మా పేదాపం. కానిస్టేబుల్స్ సార్, లైన్ 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 లైన్. సేట్ చాలా మంచోడు కదరా. తొక్కేం కాదు, బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకుంటున్నాడు అంతే. ఏ చాయ్ చాయ్ చాయ్, గరం చాయ్ బాబు, గరం చాయ్, చాయ్ చాయ్. లైన్ 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 లో నిల్చుండే టోకెన్. ఏయ్ పెద్ద పుడింగిలా తోసుకొస్తావండి, వెనకపా. ఏం జరుగుతుంది ఇక్కడ? సగం దారికే తొలం బంగారం వస్తుంటే ఉండరండి, వెళ్ళేలా. మా సేట్ నాకు చెప్పలేదే. స్విచ్ ఆఫ్ వస్తుందండి. హలో సెట్జీ, నేను కిట్టుని. బోలో కిట్టు. ఇక్కడ మన షాప్ దగ్గర చాలా మంది జనాలు ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. క్యా మే ఆరు డ్రైవర్ గాడిని కా చెబ్రా బంటి. అన్నా సేటు నుంచి బయలుదేరాడు. నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బైపాస్ రోడ్కి వచ్చాయి. సరే అన్నా. రేపు బస్వా అన్నా. టోకెన్లు అయిపోయాయి దుకాణం సర్ది. అరే ఇంకా కొన్ని టోకెన్లు మిగిలిపోయినా? నేను చెప్పింది చెయ్యి. చూసారా మీరు సగం ధరకే బంగారం అనగానే ఎంత మంది జనం వచ్చారు. సగం ధరకే బంగారం? అవునండి. మీరు సగం ధరకే బంగారం అని పాంప్లెట్ లో ఇచ్చారు కదా. పాంప్లెట్ లా? నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు, నాకు తెలీదు.